जय सद्गुरु महाराज को जय। सर अन्नय्य गारु इप्पुडु दागा चेप्पिंदि भक्ति भावंलो चेप्पारु भक्ति लेनिदि मुक्ति लेदु भक्ति प्रथम स्थानं मेट्टु तर्वात इंकोकडु ముందుకెత్తే ముక్తి ఎన్నిసార్లు వేచి చేసినా తన తాను మొదగాలి తెలుసుకొని తన లేని స్థితి పొందటమే ముక్తి మార్గం। తన ఉన్నంత కాలం విత్తనం ఉన్నంత కాలం చెట్టు మొలతనే ఉంటది ఇత్తిని వేచితే చెట్టు మొలవదు। అగ్నిదగ్ధం యదా బీజం చాకా పల్ల వర్జిత జ్ఞానిదగ్ధం తదా యోగి పునర్జన్మ విద్యతే అని చెప్తుంది శాస్త్రం। అంటే పేన మీద యాచబడిన విత్తనములు మరి బత్తాల ఉన్న విత్తనాలు రెండు సమానంగా ఉంటాయి చూస్తానికి, కానీ భూమిలేస్తే పేన మీద వేగిని మొలవు ఈ బస్తాల ఉన్నాయి మొలతాయి। అట్లనే గింజల మొల సమానంగా ఉంటాయి రెండు। అట్లాగని ఇప్పుడు గురు భక్తుడు హరి భక్తుడు ఇద్దరు సమానంగా ఉంటారు, ఇద్దరు మనుషులే, కానీ ఇతని మనసు గురుధర్మాన్ని ఎరిగి తన స్వరూప స్వస్థాన స్వభావాలను గ్రహించి తాను నేను మాయనని తెలుసుకొని తను లేని స్థితి పొంది ఉంటాడు గురు భక్తుడు। హరిభక్తుడు ఏం చేస్తాడు, ధనము కోసం మరి ఆరోగ్యం కోసం ఆపదలకు ముక్కుంటానికి గుడికి వెళ్తాడు అన్నాడు కదా। దేవుణ్ణి నిన్నెరుంగవు, అసలు దేవుడెవరో మనకి తెలియదు, అసలు మనమెవరో మనకి తెలియదు, గురువుగారి దగ్గరకు వచ్చాక నేను కొద్దిగా ఆత్మస్వరూపాన్ని అని విచారం చేసినాం, అసలు ఆత్మ ఏదో తెలియదు ఏది తెలియదు, ఇక ఇట్లా గురువు అందుకనే ఏమనేవి కనడు, ఎవరేది చేసినా ఎంత తెలుసుకున్నా ఎన్ని చదివినా గురువు లేకుండా వేది తెలియదు। గురువు అంటే అందరు గురువులే, కానీ సద్గురువు కావాలి, తల్లి తండ్రి లౌకిక విద్యలు నేర్పిన గురువులు ఎందరో ఉన్నారు, కానీ సద్గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలని ఆమనయ్య గారు ఒక సెలవు ఇచ్చారు। గురువు లేని విద్య కూడా దెవ్వనికైనా అదునుకైనా వానబ్బకైనా తాళంబు చెవిలేక తలపెట్లు వచ్చురా విశ్వదాభిరామ వినురవేమా। అయితే గురువు లేకుండా మనకి ఏది సాధ్యపడదు, మొదటిగారి తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు దైవాన్ని దర్శింపజేసేవాడు, దైవాన్ని నువ్వేనని చెప్పి ఈ దైవము అంటే ఏంటి, దేహి దేవుడు కలిసిని పనిచేస్తున్న కారణము కార్యం కాబట్టి గురువు దగ్గర చేరినప్పుడు మనం ప్రస్తుతం భక్తిలో ఉంటాము, గురుగారు భక్తి నుంచి మళ్ళా చిన్నగా తన స్వరూప ఇందాకన్న కదా దేవుడు ఒక చోట పరిమిత అయి ఉన్నవాడు కాదు సర్వింత్రియామి, అంతటా సూది కురమ సందు లేకుండా సర్వంలో నున్ననున్నవాడు ఆయన, ఆయన కనుక్కోవటానికి మన వశం కాలే, గురువు కావాల్సింది వచ్చింది। ఈ గుడి దేహమే దేవాలయం, ఈ దేవాలయం సంగతి మనకి తెలియదు ఇదివరకు, ఆ గుడికి పోయి కోరుకునే వాళ్ళం కొబ్బరికాయ కొట్టి ఏమని ఏదైనా మనకి కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకునేవాళ్ళం, కానీ ఈ గురుగారికి వచ్చాక ఆ కోరికలన్నీ పోయినాయి। గురుగారు ఏం చెప్పిండు, ఒరే నాయన ఈ దేహి దేవుడు రెండు కూడా మరి ఈ పరమాత్మ స్వరూపమే, కానీ పరమాత్మ ప్రకృతి రెండు కలిసి కారణ కార్యం జరుగుతున్నాయి నాయన, నీకు ఈ ఘోర సమస్య నుంచి దాటాలంటే మరి ఇంకొక మిట్టు ఎక్కాల నాయన అని అప్పుడు గురుగారి ద్వారాగా మనము ఈ సాంఖ్యము తారకము మనసును తెలుసుకొని పరిపూర్ణ భావాన్ని తెలుసుకున్నాం। దేవుణ్ణి నిన్నెరుంగవు నీవెప్పటికెట్టివారు నే తెలిపేదా, నీకు ఆ ఎర్రి బోధలు ఎందుకు అంటాను పరిపూర్ణ గురు। దేవుని నిన్నెరుంగవు నీవిప్పటికెట్టివారు నే తెలిపేదా, నీకా ఎర్రి బోధలెందుకు కావున దేవుణ్ణి విధిగో కనుగోనవోయి నామారూప కర్మాలేవోయి నీవా దేవునిలోన నిన్ను లేసావెదికినా ఆవాలిము చాట నన్నడుగోయి తెలిపేద కనుగోనవోయి నామారూప కర్మాలేవోయి। దేవుడికి నామము రూపము కర్మ ఉంటే దేవుడు కాదు, ఈ శరీరానికి ఒక రూపం ఉంది ఒక నామం ఉన్నది కర్మ చేస్తానా, ఇలాగనే సురమ్మపై కూడా దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఇదే రూపాలు ఇస్తారు కాబట్టి ఆ గురుగారు పూర్ణబోధ గురువు కొట్టేస్తాను ఆ బ్రహ్మలు తొలిగిస్తాడు। ఎందుకంటే భ్రమేణ అహం భ్రమేణత్వం భ్రమేణ ఉపాసక జన భ్రమేణ విశ్వప్రభావత్వం బ్రహ్మ మూలం మిదం జగత్తు, భ్రమరహితమే మిదం మోక్షం। మరి మనం ఇంత చేసిన కూడా మళ్ళీ భ్రమలో పడకుండా భ్రమరహితం కావాలి। ఇప్పుడు ఒక కాళ్ళలో మురిగింది ముళ్ళు ఇరిగింది, ఆ ముళ్ళు కాలు కాడ కూర్చొని తీసుకుంటేనే వస్తుంది కానీ చేతికాడ కుట్టుకుంటే ముళ్ళు రాదు కదా,
మరి సేలో ఉంగరం పోయింది అతను అరకదున్ని మోకు చుట్టేసుకునేటప్పుడు జారిపోయింది లూజ్ గుండి అతను ఇంటికి వచ్చి తాగేటప్పుడు ఉంగరం తాగలే ఎట్లా అని వచ్చి ఇంటి ముంగల ఈదులేటుంటే లైట్ కడ ఉంగరం దిద్దు తాగుతాను ఏంటి నాయన అంటే ఉంగరం పోయింది అందరు కలిసి తిరుగుతున్నకో దొరకటల్లే ఒక ఆయన చేయని తయ్యి అడుగుతుంది అంటే ఉంగరం పోయినట్టు ఏ వేయాలి ఏం పని చేసినా అంటే చేని కాడ చేసిన ఆ చేని కాడ పోయిడది ఏదోలాతంటే ఎదురుతుందయ్యా అన్న ఎలుతురుంది కదండి ఇలా అందుకనే తిరుగుతున్నానంట మరి ఎలుతురుంది కదా తిరిగితే ఎడ దొరికితే పోయిన కాడ దొరకాలి అందుకే మనం ఆన్సర్ వచ్చినాం భ్రమేణహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనహ భ్రమేణ విశ్వప్రభావత్వం భ్రమ మూలం మిథం జగత్ ఈ భ్రమచేతనే సృష్టి ఆరంభమైంది భ్రమ లేకపోతే ఏది లేదు కాబట్టి మరి ఒకరికి తేలి కుట్టింది ఆ పోయి మంది ఇచ్చిండు ఆయన ఆకు నలిచి నాయన కుట్టిన కాడ పెట్టిపో ఆయన వీడు చేరికి పోయి రాగి కాడ కుడితే ఆ రాగి పెట్టి వచ్చిండు ఈ మందు ఇతను నొప్పి తగ్గటాలే స్వామి ఇంకా నొప్పి తగ్గలేదండి ఏం చేసినవి అంటే నువ్వు కుట్టికాడ పెట్టిరావనుగా అంటే చేరి కాడ కుట్టితే ఆ రాగి కాడ కింద రాగి కాడ పెట్టి వచ్చింది ఈ మందుని అది తగ్గిద్దా అట్టనే మనం కూడా గురువుని చేరి తన స్వరూప స్వస్థన స్వామి గ్రహించి తానెవరో దేవుడు తెలుసుకుని దేవుడు తనలోనుండగా భావింపలేక పెక్కు బాధలు పడుతుంది కోవెలలో బొమ్మలు కానీ దేవుళ్ళని పూజింప సలప తెలివి కాదండి ఘటకాతుని దేవుడు అనుకోండి కోవేల ప్రకులుని బోవిడిచినప్పుడే జీవుడే దేవుడవు స్థిరముగా నమ్ముడు తెలివి కాదండి ఘటకాతుని దేవుడు అనుకోండి అన్నారు కాబట్టి మన అందరం కూడా పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల పూర్ణ బోధ కొరకు పురుషుండు భోజన్మ పుణ్య వశమచేత పుట్టవలెను అట్లు కాకుండా అతి కష్ట సాధ్యం భూవకిల జీవ సంగ ఆత్మలింగ ఈ పూర్వజన్మ చేసిన పుణ్యం ఉండబట్టి పూర్వబోధ చేసి లేకపోతే ఇక్కడికి మరి ఇప్పుడు ఇంత జనం ఉన్నారు ఎవరు వస్తారు దీనికి అర్హులైన వారే వస్తారు కాబట్టి ఇది అన్నిటికీ అందరికి అందేది కాదు అందినా అది నిలిచేది కాదు అందరాకి అందబోదన్నా పరిపూర్ణ బోధ అందితే మరి అతకబోదన్నా అన్నారు కాబట్టి అందరికి అతికేది కాదు పూర్వజన్మలో ఉన్న వాళ్ళకి అందించుకుంటూ మనందరం కూడా జన్మరహితం కావాలని కోరుకుంటూ నాకు సెలవు ఇచ్చినందుకే మీ అందరికి జయగురు చెబుతూ సెలవు చెప్తున్నా జై సద్గురు మహారాజుకు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.